హైదరాబాద్లో బాల కార్మికుల సంఖ్య తగ్గడం లేదు. పాతబస్తీలో గాజుల పరిశ్రమల్లోనే కాదు, పేరు పొందిన బేకరీ షాపులోనూ చిన్నారులతో చాకరీ చేస్తున్నారు. కరాచీ బేకరీలో పనిచేస్తున్న 8 మంది బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. వీరికి కనీస వేతనం, సౌకర్యాలు లేకుండా గొడ్డు చాకరీ చేస్తున్నారని బాలల హక్కుల నేత అచ్యుతరావు అన్నారు. కరాచీ బేకరీకి పక్కనే ఉన్న న్యూ పారడైజ్డ్ హోటల్లో విశ్రమించిన మరో 12 మంది బాలలకు కూడా విముక్తి కల్పించారు. చాలా పెద్ద ఎంతో ఫేమస్ అయిన బేకరీ, అది కూడా మోజంజాయి మార్కెట్ కూడలి. ఇటు పాత నగరానికి కొత్త నగరానికి ఒక వారధిగా ఉండే సెంటర్ ప్లేస్. ఇక్కడ పెద్ద ఎత్తున పిల్లల్ని తీసుకొచ్చి వాళ్లతోటి బొమ్మలు అమ్మిచ్చి రోడ్ల పైన బిచ్చం ఎత్తించి ఇట్లా చేసే మాఫియా గ్యాంగ్ ఉంది. ఈ మాఫియా గ్యాంగ్ ఉందని చెప్పేసి అధికారులకు తెలియకపోవడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బాధల అక్ర సంఘానికి మాకు వచ్చిన సమాచారం మేరకు జైలుకొట్టకి నేను మీడియా ఫ్రెండ్స్ను వీళ్ళందరినీ తీసుకొని కూడా ఉదయమే రేడ్ చేస్తే వీళ్ళందరూ కూడా దాదాపు 100 పైగా వివిధ గదులలో ఉన్నారు. ఒక్కో గదులో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇరుకైన గదులలో, అసలు వీళ్ళు పాపం మనుషులేనా అనేటట్టు దుర్గంధం దుర్భరం ఉన్నది. తర్వాత పెద్ద పెద్ద ఈ పిల్లలమ్మే బొమ్మల కుప్పలు, ఆ కుప్పల మధ్యనే పండుకొన్నారు. వీళ్ళు ఉదయం 9:30 మొదలు పెడితే రాత్రి 11:30 దాకా అమ్ముతారని చెప్పేసి పక్కా సమాచారం ఉంది పిల్లల ఇంటర్వ్యూ కూడా. బీహార్, మధ్యప్రదేశ్, తర్వాత కర్ణాటక, యూపీ ఇట్లాంటి రకరకాల రాష్ట్రాల నుంచి ఈ పిల్లల్ని తీసుకొచ్చి మాఫియా జరుగుతుంది. దీనిపై ఉక్కుపాదం మోపించాల్సిన అవసరం ఉంది.